విశాఖలో మిస్ వైజాగ్ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. సాంప్రదాయ రీతిలో సాగిన ఈ పోటీలు అర్ధరాత్రి వరకు సాగాయి. చీరకట్టు, కళ్ళ అభినయం, మేధస్సు కేటగిరీల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రారంభంలో 180 మంది హాజరు కాగా ఫైనల్ మాత్రం 22 మంది ఎంపికయ్యారు. 3 రౌండ్లుగా సాగిన ఈ పోటీల్లో యువతులు అందాలను ఆరబోశారు. ర్యాంపులపై వయ్యారి నడకలు సాగించారు. అనంతరం ఈ పోటీల్లో హర్షబేడి మిస్ వైజాగ్గా ఎంపికైంది. ఆ తర్వాత 2 స్థానాల్లో ప్రియాంక, శ్రావణి పట్నాయక్, నవ్యలు నిలిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నటుడు ఆలీ, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తదితరులు వ్యవహరించారు. అనంతరం సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అయితే కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న ఆలీ మిస్ వైజాగ్ పోటీల్లో సైతం పాల్గొని సందడి చేశారు. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ అలాగే కానీ ఈ టైంలో మీ అందరు తెలుసు భారతదేశంలో ఏం జరుగుతుందో. కానీ ఇంత ఖర్చు పెట్టి ఈ టైంలో కూడా ఇలా చేశాడంటే నిజంగా దిస్ పర్సన్ వెరీ గ్రేట్. బ్యాంకులోకి వెళ్తే డబ్బులు ఇవ్వరు, మీకు తెలుసు చిల్లర కొట్టుకుంటున్నారు చాలా. అయితే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళందరికీ సారీ చెప్పి అమ్మ ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం చేస్తాను అని చెప్తే ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఫ్యూచర్ ఆల్ అలాగే ఎంతోమంది ద బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ ఈ వేదిక మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి వాళ్ళ విషయంలో, ఎందుకంటే నాకు ఇంతకుముందు చాలా మంచి పేరు వచ్చింది. అది సరదా కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదమ్మా. అమ్మ నంబర్ 22 ఒకసారి ఇలాగ రామా నువ్వు నంబర్ 22 కమి కమ్ 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 డోంట్ వరీ కమ్. అందరూ బాగా మాట్లాడారు. వీళ్ళందరినీ చూడగానే నువ్వు కొద్దిగా టెన్షన్ పడ్డావు కదా. ఎస్, ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. బ్యాక్ బెంచ్ అంటే అసలు నీకు బెంచే లేదు నీకు ఎందుకే. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే ద గ్రేట్ ఎవరు, అబ్దుల్ కలాం గారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎవరు, సచిన్ టెండూల్కర్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఆలీ, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారంట. ఆయన షూటింగ్ నుంచే వాస్తవంగా చెప్పాలంటే 1 గంటన్నర వరకు వితౌట్ బ్రేక్లో కాటమరాయుడు షూటింగ్ చేసుకొని ఇంత క్రైసిస్లో కూడా సాయి చేస్తాడని చెప్పేసి రావటం జరిగింది. డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇంత వితౌట్ బ్రేక్ ఎందుకు చేస్తున్నారంటే, లేదు అలీగా ఇలా విశాఖపట్నం వెళ్ళారంట. దేనికి అని అడిగారు. ఇదండి అన్న, నా విశాఖపట్నం వెళ్ళండి అన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడే ట్రైనింగ్ చేశారు. ఈ ఊరంటే ఆయన చాలా ఇష్టం, ఈ సముద్రం వల్ల, ఈ వాతావరణం వల్ల. సో అందుకోసం ఆయన ఒక సపోర్ట్తోనే ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ అదే షూటింగ్కి అక్కడికి వెళ్తున్నాను. కానీ ఈ ప్రాబ్లం వల్ల భారతదేశంలో షూటింగ్లన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే చిన్న సినిమా షూటింగ్ చేయాలంటే రోజుకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పెద్ద సినిమా అంటే రోజుకి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ ఖర్చు, ఎందుకంటే డీజిల్కి, పెట్రోల్కి, డేటాలకి, వీటికే 3 లక్షల ఖర్చు అవుతుంది. కానీ అయినా కూడా డేట్స్ ఉన్నాయి, షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం కాటమరాయుడు కంటిన్యూ షూటింగ్ అవుతుంది. సో అందుకోసం పర్మిషన్ వచ్చి. కానీ ఇప్పుడు
కసి పేరు కానీ ఈ ప్లాట్ఫామ్ జస్ట్ మీకు శాంపిల్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైతే మీరు వెళ్తారో అక్కడ మీ టాలెంటు అలాగే ఇంకా మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అందరూ మంచి పేరు తెచ్చుకుంటారని అలాగే